లక్ష్మీలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల వెంకటేష్ గౌడ్ వేల మంది అభిమానుల మధ్య డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేను గత 5 సంవత్సరాలలో ఆల్విన్ కాలనీకి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని, ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా ముందున్న నాయకుడునని, ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం జరిగినా ఎవరికైనా ఇబ్బంది జరిగినా ముందే వారి సమస్యలను తెలుసుకొని వారి అవసరాలను తీర్చే నాయకుడిగా ముందు ఉంటానని, కాలనీలలో ఎటువంటి సమస్య ఉన్నా రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్యలు లేకుండా చేశామని, ఒకప్పుడు ఎల్లమ్మ బండకు రావాలి అంటే ఎంతో చీకటిలో ఉండేదని, ఇప్పుడు ఒక సింగపూర్లో పోతున్నట్లు ఉంటుందని అన్నారు. ఇంద్రాగాంధీ బొమ్మ దగ్గరికి మా 120 ఆల్విన్ కాలనీలో పాదయాత్ర చేస్తుంటే సత్యధనంగా అంటే ఎటువంటి వాళ్ళ ప్రెషర్ చేయకుండా మా దగ్గరికి వస్తున్నారు అంటే తండోప తండాలు కలిసి వస్తున్నారు. ఇలా బీజేపీ పార్టీ నుంచి వస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి, అసలు వేరే పార్టీ అనేదే లేకుండా నాకు ఇలా అంత అభిమానం చూపిస్తున్నారు. ఎందుకంటే నేను చేసిన సేవలు, ఈ డివిజన్లో చేసిన సేవలు 5 ఏళ్ళ నుంచి ఇలా ఎలక్షన్ అధికారుడు కాదు. ఎలక్షన్ లేక ముందు కూడా డైలీ ఏదో ఒక బస్సుల ఏదో సమస్య మీద పోవడము, కూడా చనిపోతే పోవడము, ఏదైనా పెళ్ళింటే పోవడం, ఏదో ఒకటి మళ్ళీ రోజు మా డివిజన్లో ఏం సమస్యలు ఉన్నాయి నాలో ఉంటే కూడా మేము స్వయంగా చేసిన కొన్ని చేసిన కల మాకు చాలా అభిమానిస్తున్నారు. ఎందుకంటే నేను చేసిన సేవ అయ్యా కరోనా వస్తే వీళ్ళంతా ఎక్కడ పోయినా నాకు అర్థమవుతలేదు. ఇయ్యాలు వచ్చి ఓటు అడగడానికి ఎంత ముఖం ఉంటుంది, ఎక్కడ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు వీళ్ళు. మేము ధైర్యంగా అడుగుతున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. నేను భారీ మెజార్టీ ముందు కంటే కూడా డబల్ కు త్రిబుల్ మెజార్టీ గెలుపు చూపిస్తా. ఇది పక్క నేను ఇది చెప్పే మీరు ఏదో చెప్తున్నా ఎలక్షన్ నుంచి అనే మాట కాదు. రేపు 4 తారీఖు నాడు మీరే చూస్తారు. నాకు ప్రజాభిమానం ఫుల్ ఉంది, నేను చేసిన సేవ ఎక్కడ పోలేదు. మేము నా ప్రజలు నన్ను వారి మీద కల్పిస్తాము. అడిగే అది పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు చాలా తెలివంతులు. ఎవరైతే పనిచేస్తాడో, ఎవరైతే దగ్గర ఉంటాడో, ఎవరైతే రోజు వాళ్ళని చూసుకుంటాడో, మంచి చెడ్డలు పనిచేసే వానికి ఓటేస్తారు. ఇవాళ వచ్చి డ్రామా చేసి ఏదో కులాలకు మతాలకు పంచాలు పెట్టి ఏదో చేస్తే కుదరదు. మాకు ప్రతి బస్తీల మంచి ఉన్నది, బస్తీల ఇలా దసరా పండుగ చేసిందా వచ్చి దసరా పండుగ చేస్తా, నేను వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగ చేస్తా, దీపావళి చేస్తా, ఏ పండుగ అయినా ప్రజల మధ్యలో చేసుకుంటాను. మరి ఎందుకంటే రాఖీల పండుగ అంటే 2 చేతులకు 1000 2000 రాఖీలు కట్టారు, అప్పుడు కూడా చిల్లొచ్చింది. మొన్న దీపావళి కానీ కాక 8 10 వేల మందికి చిల్లరించలేదు. ప్రతి విషయంలో వాళ్ళకి తొలుంటారు, సత్యం వస్తే ఏది ప్రతి విషయంలో ఉంటారు వీళ్ళంతా. నేను నిజం చెప్తాను, కులమతం భేదం లేదు నాకు, ఉన్నోడు లేనోడు లేడు. ఎందుకంటే నేను ఇది స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఉన్నోడు లేడు లేనోడు లేడు అంతని సమానంగా చూస్తాను కాబట్టి నన్ను బాగా మంచి ప్రేమిస్తున్నారు. మీరే చూడండి, ఎవరికన్నా పైసలు ఇచ్చి రమ్మన్నట్టు చూస్తాను, పైసలు లేకుండా కూడా ఎంత మంది తీసుకొస్తాను. డబ్బులు ఇస్తే కూడా రారు, డబ్బులు లేకుండా వస్తారు నా అభిమానులు. పిలిస్తే మళ్ళీ ప్రేమ చేస్తాను, నన్ను పిలిస్తే పలుకుతాను. రాత్రి 1 గంట 2 గంటలకు కూడా మీరు కూడా చేయండి, వాళ్ళు చేస్తే నేను లేపత్త, మీరు కూడా చేయండి ఫోన్ నాకు. రాత్రి 2 గంటలకు చేసి చూడండి, రేపునా లేపనా వస్తానా రాలని చూడండి. మీరు ఏదైనా ఆపద్దని ఫోన్ చేయండి, బరాబర్ వస్తా. నా ప్రజల కోసం నా ప్రాణమైన ఇస్తా, వాళ్ళ కోసమే నేను ప్రయాణం చేస్తా. వాళ్ళతో ఇలా కార్పొరేట్ అయ్యా అప్పుడు బాధ్యతతో ఇప్పుడు పిలిపిస్తాను, వాళ్ళ ఆటని తిరుగుతుంటాం వాళ్ళ కోసం.